అంటే ఎందుకు ఇంకా డిలే అవుతోంది ఎందుకు ఈ కేసు పురోగతి సాధించలేకపోతుంది అప్పుడు అంత హడావిడి చేసినటువంటి సిబిఐ ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉండిపోయింది అనేది ఒక ప్రశ్న ఏం చెప్తారు ఇక్కడ పవన్ గారు ప్రాథమికంగా మనం ఆలోచించాల్సింది విచారణ సంస్థలన్నీ నిర్వీర్యమైపోయి అధికార పార్టీల యొక్క అధీనంలో ఉన్నప్పుడు ఇలాంటి సంక్షోభాలే ఉత్పవిస్తాయి ఎందుచేతంటే సిబిఐ విచారణ సంస్థలు కేంద్ర ప్రభుత్వం సిబిఐ కానీ ఎన్ఐఏ కానీ లేకపోతే ఈడీ కానీ ఈ సంస్థలన్నీ కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి వాళ్ళకి స్వతంత్రంగా పనిచేసేటువంటి పరిస్థితులు లేవు అలానే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటప్పటికీ ఏసీబీ కానీ సిఐడి కానీ పోలీసు కానీ తదితర విచారణ సంస్థలన్నింటివి కూడా ఈ రాష్ట్రంలో నిర్వీర్యమైపోయి అధికార పార్టీకి క్రియాశీల కార్యకర్తల లాగా పనిచేసినటువంటి పరిస్థితి ఉద్భవించినప్పుడు డెఫినెట్గా విచారణలో జాప్యం జరుగుద్దని వేరే చెప్పనక్కర్లేదు ఇక్కడ చాలా స్పష్టం అండి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చారో బయటకు వచ్చేటప్పుడు వన్ థర్టీ ఉంది సెక్షన్ సెక్షన్ థర్టీ ఉంది సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఉంది ఆయన బయటకు వచ్చి జనాలు ఆయన చూద్దామని చెప్పేసి అని రోడ్డు పడుగులో వచ్చినప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లను ధిక్కరించారు కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టారు ఇక్కడ అవినాష్ రెడ్డిని సిబిఐ కర్నూలులో అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు అనేక మంది అసాంఘిక శక్తులు సిబిఐని ఎంటర్ అవ్వకుండా నిలువద చేసి జరిగినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పోలీస్ యంత్రాంగం ఏమైపోయింది సిబిఐ కూడా ముద్దాయిని అరెస్ట్ చేస్తానికి వస్తే వాళ్ళని అడ్డంకిస్తున్న వ్యక్తులను అదుపు చేయకుండా అక్కడ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వన్ థర్టీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ ఎందుకు అమలు చేయలేకపోయింది ఎందుకు వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళ విచారణ వాళ్ళు చేయించుకోకుండా అడ్డంకులు ఏర్పడింది ఎస్పీ లాంటి వాళ్ళు కూడా నిర్వీర్యం అయిపోయి మేమేమి చేయలేము మేమేమి మీకు సహకరించలేమని చెప్పే పరిస్థితి దాపురించిందంటే అసలు ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉంది అసలు అంటే అధికార పార్టీ వాళ్ళు ఏది చేస్తే అది ఒకటి ప్రతిపక్ష వాళ్ళు వాళ్ళు చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతారా చట్టాన్ని ధక్కిరించారంటారా ఇది ఏ విధంగా తీసుకెళ్తా ఉంది రెండోది అసలు జగ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ప్రయత్నం జరిగినప్పుడు ఆయన చేసిన వాదన ఏమిటి నా తాతను చంపారు నా తండ్రి చనిపోయాడు నా బాబాయని చంపారు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది నారాసుర రత్న చరిత్ర అని చెప్పేసి పెద్ద అక్షరాలతో రాయించుకున్నావు ముందు సిబిఐ విచారణకు వేసుకున్నావు సిబిఐ విచారణకు వేసుకున్నా తర్వాత నువ్వు ఎన్నికైన తర్వాత సిబిఐ విచారణ రద్దు చేయమన్నావు అంటే నీ యొక్క వ్యవహార శైలి ప్రతిపక్ష అంటే అధికార పార్టీ అధికారంలో ఉన్నటువంటి టీడీపీ మళ్ళీ దానికి సంబంధించి కౌంటర్ ఇవ్వకుండా నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ప్రింట్ చేసి ఆ నెక్స్ట్ డేనే గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు కదా తెచ్చుకున్నారు తెచ్చుకున్నారు సిబిఐ విచారణ ముందు వేశారు విచారణ జరపాలని తర్వాత ఉపసంహరించుకున్నాడు తర్వాత ఎంత దారుణం అంటే నిజంగా కనుక నీ బాబాయిని చంపినటువంటి కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరపాలంటే నువ్వు ప్రభుత్వం నీ పోలీస్ యంత్రాంగం సిబిఐకి సహకరించాలి సహకరించకుండా బాహ్య ప్రపంచానికి తెలియక ముందే మీ బాబాయిని చంపేశారో లేకుంటే గొడ్డల వేటో లేకపోతే గుండెపోటో లేకపోతే ఏంటో నీకు వాస్తవాలు తెలుసు నీకు విజయసాయి రెడ్డితో పాతికేయుల సమావేశంలో ఏం చెప్పించావు ఆయన గుండెపోటుతో చనిపోయాడని చెప్పించావు ఎందుకు ఈ కేసుని ఒక్కరి మార్గం పట్టించడానికి ఎందుకు ప్రయత్నం చేశావు నువ్వు చేసి చివరికి రాజకీయ లబ్ధి కోసం నువ్వు ఏ విధంగా ఆ హత్యను కూడా రాజకీయ శవరాజకీయాలు చేసి ఏ విధంగా దుమ్ము ప్రతిపక్ష పార్టీ మీద దుమ్ము వేసి నువ్వు అధికారం కైవసం చేసుకున్నావు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి ఇక్కడ ఒకటేనండి ముందు అవినాష్ రెడ్డి ప్రజాప్రతినిధి మీ పార్టీ ఎంపీ శివశంకర్ రెడ్డి మీ పార్టీ కార్యదర్శి దీనికి సోతదారుడు పాతదారుడు ఇప్పటికీ ఆయన పార్టీని సస్పెండ్ చేయాల భాస్కర్ రెడ్డి మీ పార్టీ నాయకుడు ఆయన ఏం చర్యలు తీసుకోవాలా కానీ మీ బాబాయిని చంపిన వాళ్ళ మీదే చర్య తీసుకోలేని పరిస్థితులను ఉన్నావు మరో పక్కన దళితులను చంపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ అనంతబాబు లాంటి వాళ్ళు డోర్ డెలివరీ చేసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ భుజాల మీద చేసి మీటింగుల్లో నువ్వు ప్రోత్సహిస్తావు వాళ్ళకు దండలేసి ఊరేగిస్తావు ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఈ వ్యవస్థని కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి ఇక్కడ అంతేకాకుండా సిబిఐ ఏదైతే నేను సాక్ష్యం చెప్పనని చెప్పేసి అని శంకరయ్య లాంటి సిఏలు చెప్పారో వాళ్ళ నా మాట పది రోజులు తిరగకుండానే ఆయనకు ప్రమోషన్ ఇచ్చి ఆయన్ని రీఇన్స్టేట్ చేసుకున్నారు అంటే నీకు సహకరించే వాళ్ళందరూ కూడా సాక్షులు ప్రభావితం చేయరా ఈ రోజు ఆయన వచ్చాడు మీరు ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి మధ్యస్థలు వస్తే మీరు ఏం చెప్పారు అబ్బాబ్బే ఆయన నా పార్టీ సమావేశాలు పెట్టకూడదు ప్రెస్ మీట్లు పెట్టకూడదు రాజకీయాలు మాట్లాడకూడదు ఆయన ఎక్కడికి వెళ్ళినా గానీ ఒక ఇద్దరు డిఎస్పీన్ని ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు రిపోర్టులు చెప్పాలని అడిగినప్పుడు ఈ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఈ ప్రభుత్వం తరపున మరి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ మీద ఉంటే వాళ్ళ మీద ఈ నిబంధనలు పెట్టమని ఎందుకంటే హత్య కేసు అవినాష్ రెడ్డి గారికి సంబంధించి హత్య కేసు చాలా పెద్దది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి అసలు అసలు నిజంగా చెప్పాలంటే దాంట్లో ఏ డీటెయిల్స్ కూడా లేవు వీళ్ళ దగ్గర దాంట్లో జీవిత జీవితకైతే